हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एवरीडे रेसिपीज। ई रोज सोरकाय पप्पु पोट्टुतो चटनी रेसीपी चूद्दामंडि। ओक सोरकायनु पोट्टु तीसि चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पक्कन पेट्टुकोवाल। अलागे ई पोट्टुनि पड़ेयकंडि, दानितो चटनी रेसीपी चूद्दाम। लास्ट लो पप्पु कुकर लो ओक कप्पु कंदिपप्पु वेसि बागा कडिगि मूडु कप्पुल वाटर पोसि ओक गंट नानबेट्टालि। अंदुलो सोरकाय मुक्कलु మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి వేసి అందులో టమాటా ముక్కలు, కారం, నెయ్యి వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. అది కుక్ అయ్యాక పోపు వేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ కలర్ రాగానే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దాన్ని పప్పులో వేసి ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. అది ఉడికాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అండి, సోరకాయ పప్పు రెడీ. ఇప్పుడు పొట్టుతో చట్నీ రెసిపీ చూద్దామండి. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, సోరకాయ పొట్టు వేసి కలిపి అందులో కొంచెం చింతపండు కూడా వేసి సాల్ట్ వేసి 5 మినిట్స్ ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక చల్లార్చి మిక్సీ గిన్నెలోకి తీసుకొని ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర వేసి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే 2 రెసిపీలు చూసాం కదా. రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.